పేకాట ఆడుతున్నారన్న పక్క సమాచారంతో మూలవాగు వడ్డున పోలీసుల తనిఖీలు చేపట్టిన సమయంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని వీరి వద్ద నుంచి 19,230 రూపాయల నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. జూదంతో కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని, వ్యసనాలకు బానిసలు కావద్దని, కుటుంబంతో సంతోషంగా ఉండాలని అన్నారు. పండగ నేపథ్యంలో విస్తృత తనిఖీలు చేస్తామని, ఎక్కడైనా పేకాట ఆడుతున్నారన్న సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని, తగిన చర్యలు తీసుకుంటామని టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. చేసి దర్యాప్తు చేస్తాం. మిగతా వాళ్ళు కూడా ఎవరైనా మిమ్మల్ని డిపెండ్ అయి ఉండరు. అందరు చూడడానికి అలవాటు పడ్డారు. మూలవాగు ఒడ్డున ఫిల్టర్ పెట్టి దగ్గర గేమింగ్ ఆడుతున్నారు, పేకాట ఆడుతున్నారు ఇన్ఫర్మేషన్ పైన వెళ్ళి మేము రైడ్ చేయడం జరిగింది. రైడింగ్ లోపల అక్కడ పేకాట ఆడుతున్నటువంటి పర్సన్స్ని మేము ఒక 5 మెంబర్స్ని కస్టడీలో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి 19,230 రూపీస్ స్వాధీనపరచుకున్నాం, మరియు ఒక 5 మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఇంకొక 4 వ్యక్తులు కూడా ఆడుతున్నారు. వాళ్ళని కూడా పట్టుకుంటాం, వాళ్ళు అక్కడ చేసుకే మరి ముందుగానే జాగ్రత్త పడి వెళ్ళిపోవడం జరిగింది. సంక్రాంతి పండగ ఉండేది, దాంట్లో భాగంగా మన దగ్గర ఈ పేకాట అనేది కొంచెం వీళ్ళు ఆడుతున్న ఇన్ఫర్మేషన్ నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. మిగతా వాళ్ళు కూడా ఎవరైనా గేమింగ్ ఆడేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త, ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకా వేరే వాళ్ళు ఆడుతున్న ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా పట్టుకుంటాం. మీరు ఈ జూదానికి అలవాటు పడితే కుటుంబాలు రోడ్డు మీద పడతాయి, మీ పిల్లలు మీ భార్య పిల్లలు మిమ్మల్ని మీపై డిపెండ్ అయి ఉన్నారు. మీరు జూదానికి అలవాటు పడితే కుటుంబాలు నాశనం అవుతుంది. కాబట్టి అనవసరంగా ఎవరైనా ఆడుకునే వాళ్ళు కూడా మానేయవలసింది కోరుతున్నాం. ఎవరైనా ప్రజలు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మాకు డైరెక్టర్ కానీ లేకుంటే మాకు కానీ కాల్ చేసి చెప్పండి, పట్టుకుంటాం. మొత్తం 9 మంది ఆడుతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది. ఇప్పుడు 5 మెంబర్స్, ఇంకా 4 మెంబర్స్ వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. వాళ్ళ పైన కూడా కేసు నమోదు చేసి వాళ్ళని కూడా పట్టుకుంటారు.